హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిక్కలమ్మ. నేను బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మేము అందుకు వచ్చేసాము. ఎందుకు సిక్కలమ్మ వీడియోస్ చేయట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి మనం వీడియోస్ అన్న ఒక ఆలోచనతో ముందు మీ అందరికి ఎందుకు నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు అనే సమాధానం చెప్పాలి కదా. సో వాటి కోసం ఈ వీడియో ఏంటంటే, ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు సిక్కులమ్మ వీడియో పెట్టలేదు అని చాలా అంటే చాలామంది అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఫ్రెండ్స్ అలా. మెయిన్ రీజన్ ఏంటంటే కరోనా వల్ల లాక్డౌన్లో ఇంట్లో అందరూ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయా దాన్ని. అంటే స్టార్టింగ్లో నా మొబైల్లో అంత క్లారిటీ ఉండేది కాదు. నేను మా హస్బెండ్ మొబైల్తో వీడియోస్ చేసేదాన్ని. ఇంకా తనకి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అందరం మొబైల్స్ బాగా ఎడిట్ అవుతాం కదా. ఇంకా తన నాకు ఇవ్వడానికి గట్టా నచ్చేవారు కాదు. ఇంకా తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. ఇంకా అలా ఇంకా లాక్డౌన్ 1 వీకే కదా, ఇంకా 10 డేసే కదా అనుకుని పోనీలే అనుకుని అలా వెళ్ళిపోయేదాన్ని. ఇంకా అలా కొనసాగుతూనే వచ్చింది లాక్డౌన్. అలా మేము అప్పటికి హైదరాబాద్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్లో ఉంటే ఇంకా లాక్డౌన్ పెంచేసరికి ఇంకా మాకు భయం వేసింది. ఇంకా మన ఫుడ్ కంటే ఎలా ఒకలా పర్లేదు కానీ రెంట్స్ గట్టి పే చేయాలంటే కష్టమైపోతుంది కదా. ఏదైనా మన ఊరు వెళ్ళిపోయి మన సొంత ఇల్లు కాబట్టి మనకి ఎక్కువ తెలిసిందే కదా, బయట మన ఫుడ్ కంటే రెంటల్స్కే మనకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఆ విషయంతో ఇంకా అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం, ఎలాగోకలా బతుకుదాం, అక్కడ కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఎలా అనేసి మొత్తం షిఫ్ట్ అయిపోయాం శ్రీకాకుళం. శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోయాక వెళ్ళిన తర్వాత 14 డేస్ క్వారంటైన్లో ఉన్నాము. క్వారంటైన్లో ఇంకా అలా మరి వీడియోస్ అంతా ఏం చేయడం లేదు. ఆ తర్వాత క్వారంటైన్ అవి అయిపోయాక మా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము పట్టుకెళ్ళిన లగేజ్లు అవన్నీ సర్దుకోవడానికి మాకు టైం సరిపోయింది. ఇంకా సరిపోయింది, ఇంకా పర్లేదు కొంచెం సెట్ అయ్యాము, ఇంకా వీడియోస్ చేయాలి అని రెడీ అయ్యే టైంకి మా డాడీకి ఉండలో బాగాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక 1 వీక్ ఉన్నాము. 1 వీక్ ఉన్నప్పటికీ ఈ లోపలే ఇక్కడ మా అత్తయ్యకి ఉండలో బాగాలేదు. ఇంకా బాగా పోయేసరికి వెళ్ళిపోయాము. ఇంకా అలా డేస్ గడిచిపోతున్నాయి. ఇంకా ఆవిడికి తగ్గింది అన్న టైంకి మా మామయ్య గారికి బాగాలేదు. ఆ తర్వాత మా హస్బెండ్కి బాగాలేదు. ఆ తర్వాత నాకు బాగాలేదు. ఇంకా ఇంట్లో 1 బై 1 అలా బాగాలేదు. మేము జస్ట్ ఫస్ట్ నార్మల్ ఫీవరే, వైరల్ ఫీవర్లు అనుకుని మమ్మల్నిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఇంజెక్షన్, మమ్మల్ని ఫీవర్ ట్యాబ్లెట్స్ కొంచెం తగ్గుంటే సిరప్ ఇచ్చారు. మేము అవి ఇవ్వడం కానీ ఫీవర్ అవన్నీ తగ్గాయి. కానీ కొంచెం నీర్స్ ఉంటుంది కదా. మేము జస్ట్ ఏదైనా మనకు ఒక ఫీవర్ ఏమైనా ఉంటే అదేమనుకుంటాం నార్మల్, అంటే నీర్స్ గట్టు ఉంటే మెడిసిన్గా చూడుతున్నాం కదా కొంచెం అలాగే ఉంటుంది అనేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏమో తర్వాత అప్పుడు మాకు మమ్మల్ని మా స్ట్రీట్లో కేసెస్ గట్టి ఎక్కువ వస్తున్నాయని మాకు మరి ఎందుకు చేశారో తెలియదు ఇంటింటికి అందరికీ టెస్టులు నిర్వహించారు. అందులో మా మామగారికి ర్యాపిడ్ టెస్ట్ చేస్తే తనకు పాజిటివ్ వచ్చింది. కానీ మేమేమనుకున్నామంటే ర్యాపిడ్ టెస్ట్లో ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు కదా, కొంచెం దగ్గున్న, జలుబున్న, షుగర్ బీపీస్ ఉన్నా వచ్చేస్తుంది కదా. సో ఆ రిజల్ట్ అంటే మేమైతే నిజం చెప్తున్నాము, మా రిజల్ట్స్ వచ్చినా మాకు నమ్మకం లేదు వచ్చిందా అనేసి. అయితే పర్లేదు కానీ ఏఎన్ఎం వాలంటీర్ వాళ్ళేమో మీరు ఇంట్లో ఉండొద్దు, క్వారంటైన్ కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళిపోండి, ఇంట్లో మీకు ఫెసిలిటీస్ లేవు. అక్కడైతే కొంచెం పల్స్ బీపీ అవన్నీ చెక్ చేస్తారు, అన్ని నీట్గా చూసుకుంటారు, ఇంట్లో కన్నా అక్కడే బెటరు. ఏదైనా మేమేం చేయలేము,
అక్కడైతే 24 అవర్స్ అవైలబుల్లో ఉంటారు, ఇంట్లో మీకు ఎవరు చెక్ చేస్తారు అనేది అంటే కొంచెం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కనుక్కొని కోవిడ్ కేర్ సెంటర్కి మా మాయగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి 1 వీక్ మా టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మా టెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాకు పాజిటివ్ వచ్చింది. అవి నమ్మాల్సిందే, ఎందుకంటే కాకినాడ వెళ్ళి వచ్చాయి టెస్టులు కాబట్టి అందులో నిజం ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే దేవుడే వల్ల మాకు అనిపించింది మా టెస్టులు మాకు తగ్గేకి రావడం మాకు చాలా మంచిదయ్యింది అని. ఎందుకంటే ముందు వస్తే ఏదో తెలియని భయం వస్తుంది కదా. నాకైతే టెస్ట్ రిజల్ట్స్ రాగానే మా మామయ్య గారు వచ్చిందంటే ఫస్ట్ టెన్షన్ వచ్చింది. కానీ అందరితో వింటుంటాం కదా ఇలాగ ఏం పర్లేదు మా అమ్మ ర్యాపిడ్ ఏం కాదు అనేసి కొంచెం ధైర్యంగా మా అత్తయ్యకి గట్ట నేనే చెప్పేదాన్ని, పర్లేదు అవేం కాదులే అనేసి. తను కూడా అసలు మా మామయ్య గారికి అయితే అసలు ఏమంత అంటే నీరసంగా అలా కూడా ఏం లేదు. తను పొనేలా వెళ్తాను మరి తప్పదు కదా వెళ్తాను అనుకుని తను ధైర్యంగా ఉన్నాడు. అలా ఉండేసరికి ఇంకా మాకు వెళ్ళారు. తర్వాత మా రిజల్ట్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మా అత్తయ్య గారికి బాగాలేదు అన్నప్పుడు డాక్టర్ ముందే చెప్పారు కొంచెం జాగ్రత్త, ఆవిడకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ, సో మీరు కొంచెం జాగ్రత్తగా అంటే ఇంట్లో ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కానీ ఆవిడకి వచ్చింది అనగానే భయం వేసింది ఏంట్రా బాబు అని. కానీ ఆవిడకైతే అసలు మాకు కొంచెం కొంచెమైన నీరస ఫీవర్ ఉన్నాయి. ఆవిడ మమ్మల్ని వేరే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏమో కొంచెం అవేమంత ఆవిడని అంత ఎఫెక్ట్ ఏం చేయలేదు దేవుడి దయవల్ల. ఇంకా మాకు కూడా వెళ్ళిపోండి మీరు, నేను ఇంట్లో ఉండిపోవచ్చు కానీ మా అత్తకి ఇంట్లో వద్దు వెళ్ళిపోండి మీరు ఆల్రెడీ పేషెంట్ కరెక్ట్ కాదు ఇంట్లో ఉండడం అంటే మా అత్తకి ఫస్ట్ నచ్చలేదు. పర్లేదులే మా ఇద్దరికి ఒక దగ్గర ఇస్తారు కదా పర్లేదులే నేను ఉంటాను ఏముంది, ఆల్రెడీ మా మామయ్య గారు ఉన్నారు కాబట్టి తెలుసు ఫెసిలిటీస్ గట్ట ఎలా ఉన్నాయన్నది. వెళ్ళిపోయాము కోవిడ్ కేర్ సెంటర్కి. ఇంకా అక్కడ మాత్రం అంటే ఫస్ట్ తెలియకుండా విన్నాళ్ళకైతే మామూలుగా భయం ఉంటుంది, మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంటే ఇలా ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ అవన్నీ. మాకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నట్టే ఉండేది, ప్రాపర్ టైం ఫుడ్ అక్కడ ఉన్న నర్సెస్ గట్టి వచ్చి చెకింగ్ అవన్నీ బాగా చేసేవారు. వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ చాలా అంటే చాలా బాగుండేది, బెడ్ అన్నీ. ఇంకా అక్కడ 4 డేస్ ఉన్నాము. వాళ్ళు అన్నారు టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన 10 డేస్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అనేసరికి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత టెస్ట్ కూడా చేయించుకున్నాం, నెగిటివ్ వచ్చింది. కానీ కొంచెం నీరస అవన్నీ ఉండడం వల్ల ఇన్ని రోజులు బ్రేక్ వచ్చింది. ఇప్పటికీ కొంచెం ఈ సిక్కుల అమ్మాయికి వీడియో చేయడానికి ఖాళీ వచ్చింది. ఇక్కడ నుండైనా ప్రాపర్గా పెడదాం అనే ఒక ఆలోచనతో నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇదిగా అంటే ఎలాగైనా చేయాలి అనేసి అయితే నేను స్టార్టింగ్ నుండి ఎప్పుడు అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక రీజన్స్ ఏదో ఒకటి వస్తున్నాయి, దానికి మనమే అంటే చేయలేమంటే కొన్ని యాక్చువల్గా కరోనాకు ముందు కట్టే ఏదైనా మనకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే అలా జరగదు. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అది ఎలాగైనా అవుతుంది అన్న మాట జరిగేది. ఎప్పుడు కరోనా వచ్చిందో అప్పటి నుండి, ఎందుకంటే మేము ప్లాన్ చేసిన ప్రతి పని ఇలా ఒకలా అనుకుంటే ఇంకొకలా కావడం ఇంకా ఈ కరోనాకు ఒక పెద్ద ఇది. కొంచెం దాని ప్రభావం తగ్గిందనేసి అనుకోవాలి. మాకు చెప్పాను కదా మాకు వచ్చిందంటే మాకు డౌట్ అనిపించిందని. కానీ తర్వాత ఆలోచిస్తే నిజంగా మేము కొంచెం సఫర్ అయ్యాం అనిపించింది. ఎందుకంటే నేను 1 డే ఏకం లేగలేకపోయాను, మా హస్బెండ్ కూడా బాగా సఫర్ అయ్యారు అంటే థ్రోట్ పెయిన్ ఇలా అలా అనేసి. కానీ మేము ఏంటనుకున్నాం అంటే తనకి థ్రోట్ పెయిన్ గట్టి మమ్మల్ని ఏమైనా కూల్ ఐటమ్స్ గట్టినా వస్తుండదు నీకు అలాగే వస్తుందిలే అలా అనుకున్నాం. ఇంకోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేది, మేమేంటి ఈ మెడిసిన్ గట్టి వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా అలా అనుకుండేవాళ్ళం. నీరస అనేది బాగా వచ్చేది, బద్ధకంగా ఉండేది. మా మాయ గారు అక్కడికి వెళ్ళాక మేము ఇంట్లోనే డోర్ పెట్టి ఇంట్లో అలా ఉన్నప్పటికీ కూడా
ఏం పని చేసేదాన్ని కాదు, అలసిపోయినట్టు అనిపించేది. నేను తనగానే దాన్ని ఏంటి ఏ పని, ఇప్పుడు ఎట్టి మనం ఇట్లా సాధించేస్తున్నామా పని, ఇంత కష్టపడిపోతున్నామా పని, ఎంత నీరసం అయిపోవడానికి, అసలు ఏం చేయట్లేదు. ఇద్దరం అలా వండుకొని తిని అలా ఉన్నప్పటికీ ఏంటి అలా అయిపోతుంది అనేసి అనేది అన్నావు. కానీ అందాక ఫేవర్ గట్టు కదా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అలానే అనుకున్నాము. రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా మనం సఫర్ అయ్యాం అనిపించింది. ఇంకా ఇప్పటికీ కొంచెం అవన్నీ కవర్ అయ్యి కొంచెం రికవర్ అయ్యామనేసి అనుకుంటున్నాను. ఇక నుండి మీకు వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి, చూడండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.